హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బజ్ న్యూస్. బిగ్ బాస్ ప్రోమో చూసారు కదా, లేటెస్ట్ ప్రోమో. అందులో ప్రిన్స్ కి గౌతమ్ కి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక కొట్టుకోవడమేమో తక్కువ అనుకుంటాను, ఆ రేంజ్ లో జరిగింది. అయితే ఇందులో ఎవరిది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, ప్రిన్స్ కరెక్టా లేకుంటే గౌతమ్ కరెక్టా? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అయితే ఒకసారి మనం ఈ ఇష్యూ గురించి మాట్లాడాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. అంటే నిన్న ఎపిసోడ్ లో జరిగిన ఒక సిచ్యువేషన్ మనం తీసుకోవాలి. యాక్చువల్గా గౌతమ్ అండ్ టేస్టీ తేజ ప్లాన్ ఏంటి అంటే, ప్రిన్స్ ఎవరికి సెకండ్ ఇమ్యూనిటీ దక్కకూడదు. అంటే వాళ్ళేమనుకుంటున్నారు ఇప్పుడు అనుకోవడం కాదు, నిజమే. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా సెకండ్ గ్రూపు, ఈ శివాజీ గ్రూప్ వాళ్ళలో ఎవరో ఇద్దరు ఫైనల్కి వస్తారు. సో ఆ ఫైనల్స్ మధ్య ఒక టాస్క్ పెడితే వాళ్ళలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సెకండ్ ఇమ్యూనిటీ వస్తుంది. 4 వీక్స్ ఇక వాళ్ళని నామినేట్ చేయడానికి కుదరదు, వాళ్ళు ఎలిమినేట్ అవ్వరు. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే, ప్రిన్స్ ఎవరికి ఆ ఇమ్యూనిటీ ఇవ్వకుంటే ఈ వీక్ అతను ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అతను సేవ్ అయిపోయాడు అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ టార్గెట్ అయ్యేది వీళ్ళే. నెక్స్ట్ టేస్టీ తేజ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు. సో ఈ వీక్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ప్రిన్స్ కి అది రాకూడదని కోరుకుంటున్నారు. ఆ ముందు నుంచే వేసుకున్న ప్లాన్ అనమాట. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూనే వీళ్ళు ప్రిన్స్ నుంచి ఆ ఫిడ్జెస్ తీసేసుకుని వేరే వాళ్ళకి ఇచ్చేసారు. అంటే ఇంకా ప్రిన్స్ గేమ్లో ఉండడు. సో దీనికి ప్రిన్స్ మాత్రం చాలా హర్ట్ అయ్యాడు అనమాట. పాపం అతను చూస్తుంటేనే మనకే జాలి అనిపిస్తుంది, అంతగా ఏడుస్తున్నాడు. అయితే అమర్దీప్ తనని ఓదార్చిన తీరు మాత్రం, అంటే చిన్నపిల్లని ఓదార్చినట్టు దగ్గరికి తీసుకొని పాపం జనాలు చూస్తున్నారు, నువ్వు కష్టపడ్డావు, ఎఫర్ట్స్ పెట్టావు. నిజం చెప్తున్నా, ప్రిన్స్ ఎఫర్ట్స్ పెట్టి బాగా ఆడాడు కాబట్టే వాళ్ళు ఆ ఫిడ్జెట్స్ అనేది గెలిచారు, అంటే మాయాస్త్రాలను గెలిచారు. ఎందుకంటే ఫస్ట్ గేమ్ పుల్లింగ్ మీకు తెలుసు కదా, అది అంటే ఈ సైడ్ ఆ సైడ్ నిలబడి పుల్లింగ్ చేస్తే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ లో ఆ టీం గెలవడానికి కారణం ఓన్లీ ప్రిన్స్. ఒకవేళ ప్రిన్స్ ఈ టీంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళే గెలిచేవాళ్ళు. ఇక నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ టాస్క్, అందులో కూడా పాపం తన ఎఫర్ట్స్ పెట్టాడు. సో రతికాకి అతనికి పడ్డప్పుడు అతనే గెలిచాడు. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆ టీం 2 టాస్కుల్లో విన్ అవ్వడంలో ముఖ్య పాత్ర పోషించాడు ప్రిన్స్. మరి అతను ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదనమాట. అతను తీసుకొని సేవ్ అయితే ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉండాలి అని తన ప్లాన్స్ తనకు ఉంటాయి. బట్ గౌతమ్ వాళ్ళు ఏం చేశారంటే ప్యూర్ స్ట్రాటజీతో వెళ్ళారనమాట. సో వీళ్ళని తప్పు పట్టలేము ఇక్కడ. గౌతమ్ వాళ్ళు ప్యూర్ స్ట్రాటజీతో వెళ్ళారు. సో వాళ్ళ ప్లాన్స్ వాళ్ళవి, వీళ్ళ ప్లాన్స్ వీళ్ళవి. కానీ ప్రిన్స్ బాధపడిన తీరు మాత్రం అందరినీ చాలా ఒకటి క్రియేట్ చేసింది. మేబీ ఈ ఎమోషనల్ కూడా అతనికి ఓట్లు పడే అవకాశం ఉందన్నమాట. కావాలని తెలియదు అతను, అతను రియల్గానే బాధపడ్డాడు. సో బిగ్ బాస్ అని పంపించండి, ఇక హౌస్లో నుంచి వెళ్ళిపోతాను, ఎందుకంటే కష్టపడ్డ ఫలితం రాలేదు, ఏదో స్ట్రాటజీస్ వేసి నన్ను పక్కకి తీసేస్తున్నాను విషయం తనకు తెలిసాక తనకి ఇంకా అవుట్బ్రస్ట్ అయిపోతున్నాడు అనమాట. ఇంకా బాధని చెప్పేస్తున్నాడు బయటికి. అయితే గౌతమ్ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పాయింట్ మనం ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను నేను, అంటే ఈ బాడీస్ గురించి బయటకు తీసుకొని రాకూడదు. ఎవరికి ఎలా బాడీ పెంచారో వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది. నువ్వు ఎందుకు అప్పుడు ఒకసారి అన్నాడు, ఏది తెలియకుండా ఎవరో ఏదో చెప్పగానే టగడక ఇంజెక్షన్స్ వేసుకున్నాడు అని చెప్పి, మరి ఇప్పుడు కూడా ఆ బాడీ పెట్టుకుని నా దగ్గరికి వచ్చి అరుస్తున్నాడు, నేను డాక్టర్ నాకు తెలియదా. సో ఎందుకు నోరు చేయడం, ఎందుకు చెప్పు ఏం తెలియకుండా. లాస్ట్ టైం కూడా దీని గురించి నాగార్జున మాట్లాడుతాను కూడా తను ఏం డిస్కస్ చేయలేదు, మేబీ ఖచ్చితంగా ఈసారి మాట్లాడతాడు. అయితే ప్రిన్స్ ఎవరికి ఇది జరగడం కూడా ఒక ప్లస్సే అయిందని నాకు అనిపిస్తుంది ఓటింగ్ పరంగా. సో అతను ఇక్కడ గెలవకపోయినా ఆ టాస్క్లో ఈ వీక్ అతను సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే మిగతా కంటెస్టెంట్స్లో ముఖ్యంగా రతికాకి ఎక్కువ నెగిటివిటీ వచ్చింది, ఇక షకీలకు స్క్రీన్ ప్రెజెన్స్ లేదు కాబట్టి. ఇప్పుడు డేంజర్ జోన్లో నుంచి ఇంతకుముందు అయితే ఎవర్ రతిక షకీల ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ ప్రిన్స్ ఈ కష్టపడ్డ ఫలితం రాలేదన్నది జనాల్లోకి వెళ్ళింది కాబట్టి, వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది, డౌట్ లేదు. మేబీ ఆ ఇష్యూ అన్నది ప్రిన్స్ ఎలా క్రియేట్ చేసినా మనకు తెలియదు, ప్రోమోన్ మాత్రమే చూసాము. సో అక్కడ ఏమైనా నెగిటివిటీ జరిగితే మనం ఏం చెప్పలేం, కానీ ఒకవేళ అది పాజిటివ్గా వెళ్తే మాత్రం డేంజర్ జోన్లోకి రతిక షకీల టేస్టీ తేజ వస్తారు. అవును, టేస్టీ తేజ డబుల్ గేమ్స్ని ఆడియన్స్ చూస్తున్నారు, అది అతనికి నెగిటివ్ అవుతుంది. సో మరి ఈ ప్రిన్స్ గౌతమ్ విషయంలో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? గౌతమ్ నామినేట్ చేయడం తప్పు కాదు, ప్రిన్స్ బాధపడడము తప్పు కాదు, అదంతా పార్ట్ ఆఫ్ గేమ్ అనమాట. మనం జస్ట్ చూసి ఎవరిని ఒకరిని సపోర్ట్ చేయాల్సిందే, అంతకుమించి మన చేతుల్లో ఏమీ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.